ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎక్కడో ఉండే అమూల్ ని ఈ అమూల్ బేబీ 6,000 కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళకు దానం చేస్తాడు ఈ అమూల్ బేబీ. ఏ స్కీమ్ తీసుకోండి అందులో ఒక పెద్ద స్కామ్ ఉంటుంది. స్కామ్లో మాస్టర్ మైండ్ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి చూస్తే ఈ సైకో పొట్ట అబద్ధాల పుట్ట. నోరు తెరిస్తే ఎప్పుడైనా వాస్తవం మాట్లాడా తమిళ్లు? కోడి కత్తి డ్రామా దగ్గర నుంచి మద్యపాన నిషేధం వరకు వివేకానంద రెడ్డి ఇంకా తేలాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే మైండ్స్ అన్ని కూడా పేటీఎం బ్యాచ్, అది ఎక్కడ జోబీలు కొట్టేయాలని చూస్తూ ఉంటారు. ఎక్కడ భూ పదవులు పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు చూస్తున్నారు ఆయన సొంత విషయమైతే ఎలాంటి అడ్వకేట్లు పెడుతున్నారో మీరు చూశారు. ఢిల్లీ నుంచి మేజిస్ట్రేట్ కోర్టు వరకు ఎన్ని వందల మంది అయినా సరే ఎన్ని వేల కోట్లన పెట్టి తన మనుషులు కాపాడుకోవాలనుకున్న వ్యక్తి వెనుకబడిన రిజర్వేషన్లు రద్దు చేస్తూ ఉంటే కనీసం మంచి అడ్వకేట్లు పెట్టకుండా మొత్తం రిజర్వేషన్లు పోగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాటలు కోటలు దాటతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. నేను అడుగుతున్న 4 సంవత్సరాలుగా బీసీల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చావు. నువ్వేమన్నా ఒక్క రూపాయి అదనంగా ఏ బీసీకైనా ఇచ్చావా అని నేను అడుగుతున్నా. 26 మందిని పొట్టన పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆ వెనుకబడిన వర్గాల రుణం తీర్చుకోవాలని పాడి మోసిన వ్యక్తి నేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలకు ఉండే సంబంధం. ఇంకో పక్క అడుగుతున్న అందరితో ఇచ్చినట్టు ఇచ్చి కార్పొరేషన్లు ఇచ్చాను లేకుంటే ఫెడరేషన్లు పెట్టానంటాడు. ఏమన్నా ఇచ్చావా ఫెడరేషన్లు 1 రూపాయి రుణం ఇచ్చావా? మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం 100కి 1000 కాదు, తప్పకుండా అధికారంలోకి వస్తున్నాం. రాబోయే రోజుల్లో మనదే విజయం. నేను అదే అన్నాను జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి 175 కాదు, మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా నీ పులి వెందలు కాపాడుకోమని సవాలు విసురుతున్నా. రాబోయే 5 సంవత్సరాల్లో నష్టపోయిన తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా చేసే బాధ్యతకి ఈ రాజమహేంద్రవరం నాంది పలకాలని మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నాను.